అందరికీ నమస్తే, జేబీకే న్యూస్కు స్వాగతం. ఈరోజు కువైట్లో ముఖ్యాంశాలు. ఆగస్టు నుంచి నో వర్క్ ఫ్రమ్ హోమ్. కోవిడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్కు అనుమతించిన కువైట్ ప్రభుత్వం ఆగస్టు 1 నుండి ఈ సౌలభ్యాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ను ఎత్తివేస్తున్నట్లు మానవ వనరుల శాఖలోని డైరెక్టర్ జనరల్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులు యథావిధిగా విధులకు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. ఉదయం 7:30 నుండి 2:30 వరకు వ్యక్తిగత విధులు నిర్వహించాలని పేర్కొంది. అయితే గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం సాధారణ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. కువైట్లో ఈ వారంలో మరింత పెరుగుతున్న వేడి వాతావరణం, కువైట్లో ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్త మహమ్మద్ అల్ కరమ్ హెచ్చరించారు. ఈ వారంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ పెరుగుతుందని ఆయన తెలిపారు. కువైట్లో టీకాలు వేసుకునే వారిపై విధించిన ప్రయాణ ఆంక్షలు ఎత్తివేయాలని వేసిన పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు కోవిడ్ టీకాలు వేసుకుని వారిపై విధించిన ప్రయాణ ఆంక్షలను వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ను కువైట్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశంలో కరోనా వ్యాప్తిని ఆపాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ స్వదేశీ పిటిషన్ దాఖలు చేశారు. కేబినెట్ నిర్ణయం కువైట్ రాజ్యాంగ హామీ ఇచ్చిన ప్రజా ఉద్యమ స్వేచ్ఛకు విరుద్ధమని, టీకాలు వేయడం వలన కరోనా వైరస్ నుండి పూర్తి రక్షణ లభించదని కమిషనర్ వాదించారు. అయితే కోర్టు దీనిని అంగీకరించలేదు మరియు పిటిషన్ కొట్టివేసింది. ఇలాంటి మరో పిటిషన్ ఆగస్టు 4 తీర్పు ఇవ్వనుంది. ఇండియా నుండి అబుదుబాయ్ ఫ్లైట్లు సస్పెన్షన్. జూలై 21 వరకు ఇండియా నుండి అబుదుబాయికి ఇతియాద్ ఎయిర్లైన్స్ నిషేధించబడింది. కువైట్లో నిన్న హత్యకు గురైన పోలీస్ అధికారి సౌదీ నేషనాలిటీకి చెందినట్లు తెలిపారు. అయితే కువైట్ ప్రభుత్వం మృతుని కుటుంబ సభ్యులకు కువైట్ నేషనాలిటీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.